వ్యాప్తంగా హిజాబుపై దుమారం అంతా ఇంతా కాదు. యూనివర్సిటీల్లో మొదలైన వివాదం పాఠశాలలకు పాకింది. కొన్ని చోట్ల హిజాబ్ ధరించి పాఠశాలలకు వచ్చిన విద్యార్థులను టీచర్లు అడ్డుకున్నారు. హిజాబ్ తొలగించాక పాఠశాలల్లోకి వెళ్లాలని చెప్పారు. దీంతో కొన్ని చోట్ల విద్యార్థినిలు ఆందోళన చేశారు, హిజాబ్ తొలగించేందుకు నిరాకరించారు. శివమొగ్గలో అయితే టీచర్ల తీరుకు నిరసనగా పరీక్షలను బహిష్కరించారు. తరగతి గదుల్లోకి హిజాబ్ ధరించిన విద్యార్థులను అనుమతించాలని తల్లిదండ్రులు కోరినా టీచర్లు పట్టించుకోలేదు. మరోవైపు హిజాబ్ ధరించి లోపలకు వెళ్తున్న కొందరు టీచర్లను కూడా యాజమాన్యాలు అడ్డుకున్నాయి. మాండ్యలోని పాఠశాలలోకి హిజాబ్ తొలగించాకే వెళ్లాలనే నిబంధనను అమలు చేశారు. గడక్లోని ఉర్దూ స్కూల్లో ఉద్రిక్తత కనిపించింది. హిజాబ్ ధరించిన వారిని పాఠశాల నుంచి బయటకు పంపించారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చేశారు. పోలీసులు ఎంట్రీ ఇచ్చి సర్ది చెప్పారు. కలబుర్గిలోని గవర్నమెంట్ ఉర్దూ స్కూల్లోనూ హిజాబ్ వ్యవహారం దుమారం రేపింది. అయితే 8, 9, 10 తరగతి విద్యార్థులు దాదాపు 80 మంది పాఠశాలలకు హాజరు కాలేదు. వారికి ఆన్లైన్లోనే టీచర్లు పాఠాలు చెప్పారు. కొన్ని చోట్ల మాత్రం విద్యార్థులు, మహిళలు హిజాబ్ తొలగించి క్యాంపస్లోకి వెళ్లారు. మరో వర్గానికి చెందిన వారు కూడా కాషాయ కండువాలు లేకుండానే పాఠశాలల్లోకి వెళ్లారు. వివాదాలకు రాజకీయ పార్టీలే కారణమనే వాదన వినిపిస్తుంది. అయితే విద్యాలయాల్లో చదివే ఫస్ట్ ప్రియారిటీ కావాలని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.